హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలిమ ఫార్మ్స్ నేను మీ నరసింహనాయుడు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫౌల్ ఫాక్స్ గురించి మెడిసిన్ అనేది ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది ఫౌల్ ఫాక్స్ అంటే అమ్మవారు అమ్మవారు అంటారు అలాగే మసూచి అని కూడా అని పిలుస్తారు సో మన కోళ్ళకి ఇలా అమ్మవారు సోకినప్పుడు ఎలాంటి మెడిసిన్ వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద నేను ఈ వీడియోలో చేయటం జరుగుతుంది సో ఫస్ట్ ఏంటంటే రాకుండా ఎలా చూసుకోవాలి అన్న దాని మీద నేను చెప్తాను అలా జాగ్రత్త చేసుకోండి అమ్మవారు రాకుండా అలాగే వచ్చినప్పుడు ఎలాంటి మెడిసిన్ వాడాలో అది కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా కోళ్ళకి రాకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాగ్రత్తలు అనేది ఏముండదు సో మనం కోళ్ళని బయట తిప్పినంతసేపు తిరుగుతాయి కదా సాయంత్రం ఈవినింగ్ టైంలో మనం కోళ్ళని అనేది కమ్మేస్తాం మనం కమ్మేసినప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మేము అనేది ఇలా కమ్మేస్తాం అన్నమాట సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గది అనేది ఉంటుంది మా దగ్గర సో మీరు కమ్మేసినప్పుడు సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను సో మీరు ఆ ఫౌల్ ఫ్యాక్స్ రావడానికి కారణం ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాక్స్ రావడానికి ఏంటి అంటే దోమకాటుకనేది అనేది కోళ్ళు గురైనప్పుడు దోమలు కరిచినప్పుడైతే సో ఈ ఫౌల్ ఫ్యాక్స్ అనేది రావడం జరుగుతుంది సో ఎంతవరకు మన కోళ్ళని నైట్ నైట్ టైము దోమలు కొట్టకుండా కొంచెం మనం చూసుకున్నట్లయితే సో రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది అమ్మవారు సో మేమైతే ఇలా చేస్తామన్నమాట సో మీరు కూడా ఇలా ట్రై చేయండి గాబులు కమ్మేస్తే గాబుల్లో గాబు పైన దా ఇలా దోమలతెర అనేది వేసుకుంటే మంచిది సో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఫిఫ్టీ పర్సెంట్ ఈ దోమకాటు వల్లే ఫౌల్ ఫాక్స్ అనేది రావటం జరుగుతుంది సో ఈ చుట్టూలా చూసుకున్నట్లయితే మీరు ఈ వీడియోలో గమనించి పూర్తిగా చూడండి చుట్టూరు దోమలతెర అనేది మేము వేసేసామన్నమాట సో మీరు చూస్తున్నట్లయితే ఇలా నైట్ టైం కమ్మేసినప్పుడు జాగ్రత్తగా దోమలు వెళ్లకుండా చూసుకున్నట్లయితే కోడి పిల్లలకి కోళ్ళకి వేరే రకంగా డిసీజర్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట సో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సో ఈ వీడియోలో కనబడుతున్న నేను చూపించిన తూజా అందరికీ మందికి తెలుసు ఈ తూజా అనేది మెడిసిన్ దాంట్లో మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట హోమియోపతి సంబంధించిన మెడిసిన్ అనేది ఇది ఈ ఫోల్ఫాక్స్ వచ్చిన కోడి పిల్లలకి ఏం చేయాలి అంటే మార్నింగ్ రెండు చుక్కలు ఈవినింగ్ రెండు చుక్కలు పొద్దున రెండు చుక్కలు సాయంత్రం రెండు చుక్కలు అనేది వేయాలి ఈ మధ్యలో గ్యాప్లో వాటర్ వాటికి డ్రింకింగ్ వాటర్ ఏమి ఇస్తారు అంటే నేను ఈ వీడియోలో చూపించిన బీ కాంప్లెక్స్ ఈ సిరప్ ఉంది కదా ఇది వాళ్ళు మోతాదు చెప్తారు మీకు లేటర్కి టెన్ ఎంఎల్ లేకపోతే లీటర్కి ఫైవ్ ఎంఎల్ ఇంత చెప్పున చెప్తారు వాళ్ళు ఇచ్చే ముందు వాళ్ళని అడగండి ఒకసారి సో నేను వాడాను నేనైతే లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున నేను వాడాను తర్వాత ఈ టానిక్ వాడిన తర్వాత మధ్య గ్యాప్లో డ్రింకింగ్ అయితే ఇది సో తర్వాత ఆ ఫౌల్ ఫ్యాక్స్ వచ్చిన కోడి పిల్లల ఇలా మురికి దగ్గర ఉండనీయకుండా వాటిని సపరేట్గా షెడ్ అయినా మార్చేసేయండి ప్లేస్ మార్చేసేసేయండి సో విడిగా పెట్టండి వాటిని బయటికి రానివ్వకుండా సో వేరే వాటికి సోకే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ వీడియోలో అనేది ఈ జాగ్రత్తలు వచ్చిన తర్వాత మెడిసిన్ అనేది నేను చెప్పాను సో జాగ్రత్తగా చూసుకుని అందరూ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్